హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. తీవ్రమైన విద్యుత్ కోతల వల్ల అల్లాడుతున్న కుర్తివెన్ని మండల ప్రజలు, పెడల నియోజకవర్గం కుర్తివెన్ని మండలంలో అన్ని గ్రామాల్లో అనాధికార విద్యుత్ కోతల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే మండు వేసవి కాలం, పైగా రోహిణి కార్తీ ఎండలు రోడ్లను పగలగొడుతున్నాయి. రాత్రి సమయంలో ఎక్కువ కరెంటు కోత వల్ల వృద్ధులు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా విద్యుత్ కోత వల్ల ఏదైతే రాత్రి వేళలో ఎక్కువ కటింగ్ చేయడం వల్ల కరోనా పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా కష్ట సమయంలో గ్రామాల్లో కూడా కరోనా ఉధృతంగా ఉండటం వల్ల ఈ కరెంటు కోత వల్ల ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లు అయితే నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైతే ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్లు ఈ కరెంటు కోత వల్ల మరింత ఇబ్బందికి గురవలసిన పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కరెంటు లేకపోవడం లేని పరిస్థితి. మళ్ళా తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు మళ్ళా తీసివేయడం జరుగుతుంది. ఈ కరెంటు రాత్రి సమయాల్లో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఈ మండలంలో. కుర్తివెన్ని మండలంలో ఆక్వా సాగు ఎక్కువ. ఈ కరెంటు కోతల వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోతున్న పరిస్థితి. ఈ మండలంలో రైతులు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు జనరేటర్లు కూడా పెట్టుకునే స్తోమత వారికి లేదు. ఈ కరెంటు కోతల విషయంలో ఏఈ గారిని ఫోన్ చేసి ఎవరిని అడగ్గా ఏఈ గారు బంటిమిల్లి మండలానికి అయితే 33 లైన్ మచిలీపట్నం నుంచి వస్తుంది, అదే కుర్తివెన్ని మండలానికి ఈ 33 లైన్ పావర్ నుంచి రావడం వల్ల పావర్కి కుర్తివెన్నికి సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల సాంకేతికంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ కుర్తివెన్ని మండలానికి స్టాప్ స్టేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. బంటుమిల్లు సబ్ స్టేషన్ ని ఎక్స్టెన్షన్ చేయవలసినప్పటికీ చేయలేకపోవడం కుర్తివెన్ని మండలానికి శాపంగా మారింది. ఎమ్మెల్యే జోగి రమేష్ గారు అయితే ఎలక్షన్ సమయంలో తప్ప మండలాన్ని పట్టించుకోరని ప్రజలు వాపోతున్నారు. కుర్తివెన్ని మండలం అంటేనే సమస్యలకు నిలయం. తాగునీరు సరిగా ఉండదు, సాగునీరు సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటది, వైద్య సదుపాయాలు ఆ ప్రజలకు అందరి అందవు. దానికి తోడు ఈ కరెంటు కోతల వల్ల ఈ మండల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు కాని రాజకీయ నాయకులు కాని ఎలక్షన్ ఉంటే తప్ప, ఎన్నికలు ఉంటే తప్ప ఆ ప్రజలు వైపు కన్నెత్తి చూడాలని ప్రజలు వాపోతున్నారు. నేను ఇప్పుడే జనసేన నుంచి నేను డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే విద్యుత్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఈ విషయంలో కలగ చేసుకుని విద్యుత్ కోతను నివారించండి, నాణ్యమైన విద్యుత్తుని మండలానికి అందజేయండి, ఈ మండలంలో ఒక సబ్స్టేషన్ ను నెలకొల్పండి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.